ప్రబోధానందపై అనంతపురం జిల్లా గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంతకల్ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఆయన ప్రసంగాల్లో హిందూ దేవుళ్లపై దాడి చేశారని ఆరోపించారు. ఇవి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే. ప్రబోధానంద మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. ఆశ్రమం గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే దాడి చేసేందుకు ప్రబోధానంద ఆయుధాలు సిద్ధంగా ఉంచుకున్నారన్నారు గుంతకల్ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా. ఆధ్యాత్మిక ముసుగులు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రబోధానందకు వైసీపీ మద్దతు ఇవ్వడం దారుణంగా ఉందన్న ఆయన స్వామిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హిందూ దేవతామూర్తుల మీద వాడకూడని పదజనాలతోటి, కనీసం దాన్ని ఏ ఒక్కరే కూడా వినకూడని పదజనాలతోటి ఆయన సంబోధించడం, ఆ ప్రవచనాల మాదిరి ఆయన మాట్లాడడం, అక్కడ ప్రజల్ని ఆయన మభ్యపెట్టేటట్టు చేయడం, చాలా నీచాతి నీచంగా ఆయన హిందూ దేవతామూర్తుల్ని, బ్రహ్మను కానీ మహేశ్వరుని కానీ తర్వాత విష్ణుమూర్తిని కానీ చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. ఇది ఒక ముఖ్యంగా ఒక హిందువుగా భారతదేశ వాసిగా చాలా బాధ వేస్తుంది. అంచేత మా మనోభావాలు మా దెబ్బతిన్నాయని చెప్పేసి ఈరోజు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద అతన్ని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి. అతను కేవలం హిందువులనే కాదు, యావత్ దేశంలోనే ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన అన్ని మతాల వారిని, మతాల మధ్యన కానీ లేదు అని అంటే ఇక కులాల మధ్యన కూడా ఆయన చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. నిన్నటి దినం ఆయన చేసిన అకృత్యాలుగిన చూస్తే నిజంగా చాలా బాధ వేస్తుంది. గణేష్ ఎంతో భక్తి శ్రద్ధలతోటి గణేష్ నిమజ్జనానికి ప్రజలకు మూర్తుల్ని తీసుకువెళ్తుంటే వాటిని కింద పడేసి తొక్కడం, వాటిని కాల్చడం, వాటి మీద పెట్రోల్ పోసి కాల్చడం, వాటిని తొక్కడం చూస్తే చాలా బాధ వేస్తుంది. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారింది అనంతపురం జిల్లా తాడిపత్రి వివాదం. వినాయక నిమజ్జనంలో చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఓ గ్రామంలో నెలకొన్న వివాదం కాస్త రాష్ట్ర స్థాయి సమస్యగా మారింది. ఈ ఘర్షణ కాస్త సీఎంకు ఫిర్యాదు చేసేంత వరకు వెళ్ళింది. తాడిపత్రి వివాదంపై సీఎంకు ఫిర్యాదు చేశారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అటు జేసీ వర్గం, ఇటు ప్రబోధానంద వర్గం రెండు కూడా పట్టు మీదున్నాయి. చిన్న ఘర్షణ పెద్దదై జేసీ వర్సెస్ ప్రబోధగా మారింది. రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పోలీసులు భారీగా మోహరించారు. పొలం పనులు, స్కూలు విద్యార్థులతో రోజువారీ కార్యక్రమాలు జరగాల్సిన చిన్న పొలమడ పోలీసుల బూట్ల పహారా కాస్తున్నాయి. ఆ ప్రాంత వాతావరణం అంతా గుంభనంగా మారింది. ప్రబోధానంద ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఆశ్రమం దగ్గర నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. ప్రబోధానంద ఆశ్రమం చుట్టూ ఐరన్ కంచె ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో రెవెన్యూ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రబోధానంద అక్రమాలపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. చంద్రబాబుకు అన్ని విషయాల్లో వివరించానని తెలిపారు. ప్రబోధానందకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ చంద్రబాబుకు ఇచ్చానన్నారు జేసీ. ప్రబోధానంద బలవంతుడు కాబట్టే తనపై దాడి చేశాడని ఆయన ఆరోపించారు. కప్పెట్లు, తాళాలతో కోలాహలంగా బయలుదేరి వెళ్తారు. ఇది ఒక్క ఊర్లోనే కాదు, ఒక్క విజయవాడలో కాదు, ఒక బాంబేలో కాదు, ఒక ఢిల్లీలో కాదు, యావత్ భారతదేశంలో కూడా వినాయకుడిని సాగనంపేటప్పుడు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ తప్పట్లు తాళాలతో పోయేటువంటిది ఆచారం. ఇది ఇప్పుడు కాదు, అది వీర సావర్కరో గోఖలేనో ఇది మొదలుపెట్టేప్పటి నుంచి, గోఖలే అనుకుంటుంది మొదలు పెట్టించింది. ఆనాటి నుంచి నాటి వరకు యావత్ దేశము ఆచరించేటువంటిది. మరీ ప్రత్యేకంగా మా తాడిపత్రిలో 3 మసీదుల ఎదురుగా ఈ ఊరేగింపు జరుగుతుంది. 3 మసీదుల్లో ఉన్నటువంటి మా తాడిపత్రి ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ జరిగేటువంటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతారు, సహకరిస్తారు. అక్కడ ఇది మిట్ట మధ్యాహ్నం జరుగుతుంది, ఎప్పుడో 2-3 స్టార్ట్ అవుతుంది. అందువల్ల మా ముస్లిం సోదరులు అక్కడ మజ్జిగ ఏర్పాటు చేస్తారు, నీళ్ళు ఏర్పాటు చేస్తారు, కొంతమంది టెంకాయ కూడా ఇస్తారు దేవుడికి. ఇలా
ఎలాంటివి లేకుండా జరిగేటువంటి ప్రాంతంలో ఆ స్వామి వాడికి ఏం పోయే కాలం వచ్చిందో ఆ సర్వేశ్వరుడికి తెలియాలి.